మసాలా చెక్కలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్, కచ్చాపచ్చాగా నూరుకున్న అల్లం వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పెసరపప్పు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, బటర్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర పుదీనా కొద్దిగా. మసాలా చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యపిండిలో గరం మసాలా, ఉప్పు, కారం, నువ్వులు, 10 నిమిషాలు ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర పుదీనా, బటర్ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసి పిండిని కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం చెక్కలు చేసుకుందాము. ఇప్పుడు పూరి ప్రెస్ మీద కవర్ పెట్టుకొని దానిమీద కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి. తర్వాత చేసుకున్న ఉండలను పూరి ప్రెస్ మీద పెట్టి లైట్గా ప్రెస్ చేయాలి. ఇప్పుడు చేసుకున్న చెక్కలను ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చెక్కలను మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా చెక్కలు రెడీ.